मुख्यमंत्री गारु मन राष्ट्रीय स्कीम सेंट्रल गवर्नमेंट वो मार्च 31st 2020 वर के अंत 2020 वर के एक्सटेंड जरिए आर्वा स्कीमेसा मन मुख्यमंत्री गार मन राष्ट्रीय पेदवा एला सदर्भ इबड़कू कुटी को मानसिक क्षोभ की गुरी का वील की आर्थिक सहाय अच्छी एला बाधने दुर्को वैएस बीमा स्कीम अक्टोबर 21st 2020 मरी रूपये 12,039 मंदिर लब्धिदारेस्पेक्ट बैंक अकाउंट वाली अंत एवर चलो वाल नामी यानी वाल लीगल एड्स यानी वाल अकाउंट डबूल व्यक्ति हठात्ना जो आ कुटुंब तलवेलिपोये पैस्थिंदी मनिषिनी मानवत्वं प्रभुत्वंगा कनीसं आ कुटुंब अवसरालकु आ कुटुंब इब्बंदुलु पडकुंडा उंडे ये कार्यक्रम चेयगलिगिनट्लुगा मंचिदि అందులో ప్రధానమైన పాత్ర బీమా పోషిస్తుంది. ఈ బీమా ఏదైతే సొంతం ఏదైతే ఇవ్వాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో అది కొన్ని కొన్ని విచిత్రమైన కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల అనుకోని పరిస్థితుల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల సకాలంలో జరిగిన పరిస్థితి ఇవన్నీ ఉత్పన్నం అవుతాము. అందులో భాగంగానే ఈ 12,000 కుటుంబాలు ఈ రోజు మనం ఏదైతే కూడా నిలబడతా ఉన్నామో ఆ 12,000 కుటుంబాల గాథలు కూడా అటువంటివే. ఇక్కడ విషయం ఏమిటి అని అంటే వైఎస్ఆర్ బీమా పథకానికి అర్హులైనవి కూడా బ్యాంకుల్లో ఎన్రోల్మెంట్ కాకుండా మిగిలిపోయిన పరిస్థితుల మధ్య అర్హత ఉంది కూడా బ్యాంకుల వాళ్ళు ఎన్రోల్ చేయని కారణంగా గవర్నమెంట్ ఏమో బ్యాంకులకు ప్రీమియం డబ్బులు కట్టేసిన పిమ్మట కట్టేసిన తర్వాత కూడా ఇది పరిస్థితి. అటువంటి వాళ్ళు వైఎస్ఆర్ బీమా పథకం ప్రకారం అర్హులైన కూడా బ్యాంకుల్లో ఎన్రోల్ కాకుండా మిగిలిపోయి ఉన్న నేపథ్యంలో దురదృష్టవశాత్తు మరణించిన 12,039 మంది చెందిన కుటుంబాలను మానవతా దృక్పథంతో ఈరోజు ఆ క్లెయిమ్ను మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ప్రధానమంత్రి జన్ జీవన్ బీమా యోజన కానివ్వండి, పిఎంఎస్ బీమా 50% వాటాను ప్రీమియంలో 50% వాటాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు. ఒకవైపు రెండవ ప్రాబ్లం ఈ ప్రాబ్లం కొత్తగా ఇంకొకటి తీసుకొచ్చింది ఏంటంటే తీరా అకౌంట్ ఓపెన్ చేసి మన గవర్నమెంట్ ఇచ్చిన ప్రీమియం కారణంగాను లేదా వాళ్ళకు 45 రోజులు తీరా ఏదైతే చేయాలనుకుంటున్నాము మనం పేదవాళ్ళకి మంచి చేయాలనుకుంటున్నాం ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ జరగడం ఈ పథకానికి అయితే దేశవ్యాప్తంగా జరగడం నాగేంద్ర అసిఫా బేగం ఉన్నారా?